हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल नीन ओक मंची रेसिपी तो मी मुंदुकोच्चानु। इवाल रेसिपी वच्चेसी सिंपल अंड टेस्टी होटल स्टाइल कोब्बरी चटनी। ई कोब्बरी चटनी चाला सिंपल गा रेडी चेसुकोवच्चुंडि। अन्नी मन इंट्लो उन्न वाटितोटे रुचिकरंगा टेस्टीगा रेडी चेसुकोवच्चु। ఇలా చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా రుచిగా వస్తుంది। ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము। స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా కొద్దిసేపు పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి। 1/2 ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి। పచ్చిమిర్చి పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి వేగకపోయినా కూడా పచ్చివాసన వస్తుందండి, కాబట్టి పచ్చిమిర్చి పల్లీలను బాగా వేయించుకోవాలి। ఇందులోనే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ లో పచ్చిమిర్చి పల్లీలను కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోనే 1/2 కప్ వరకు పుట్నాలు వేసుకోండి। హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి చట్నీలో వాళ్ళు పుట్నాలని యాడ్ చేస్తారండి, అదే విధంగా మనం రెడీ చేసుకుంటున్నాము। అందుకనేసి ఒక 1/2 కప్ వరకు పుట్నాలు వేసుకోండి। పుట్నాలు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఎక్కువగా వేయించకూడదు, లైట్గా వేయించిన తర్వాత ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి। ఈ కప్తోనైతే పల్లీలు అలాగే పుట్నాలను వేసుకున్నాము, అదే కప్తో 2 కప్పుల వరకు కొబ్బరి తీసుకున్నాను। ఇలా 2 కప్పుల కొబ్బరిని ఇందులోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ కొబ్బరి అనేది పచ్చివాసన పోయిన వరకు లైట్గా ఫ్రై చేసుకోండి। ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సీజంత చింతపండుని యాడ్ చేయండి। చింతపండు వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది। చింతపండు వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి। చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని అన్నిటిని వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి, అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి। మిక్సీపై మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। ఈ పచ్చడ కొంచెం తిక్కుగానే ఉండాలండి, అందుకే వాటర్ని సరి చూసుకుంటూ కొన్ని కొన్ని పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి। వాటర్ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోండి। మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి। చూసారు కదా, మనకి ఇక్కడ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది। ఇంత మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీనినంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకుందాం, తర్వాత ఒకసారి కలిపి చూడండి। ఈ చట్నీ కొంచెం తిక్కుగానే ఉంది కాబట్టి అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ని వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। బాగా పలచగా ఉండకూడదు, అలాగని బాగా తిక్కుగా కూడా ఉండకూడదు। చూపించిన కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసుకోవాలి। ఇలా రెడీ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు రెడీ చేసుకుందాము। స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి। ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును వేసుకోండి। ఈ కరివేపాకు క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఇప్పుడు చట్నీలో వేసుకోవాలి। చట్నీలో పోపుని వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి, మనం వేసుకున్న పోపు చట్నీతో కలిసేలాగా బాగా కలపాలి। ఇలా బాగా కలుపుకొని ఏ టిఫిన్తోనైనా సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది। ఇది ఆల్ ఇన్ వన్ చట్నీ అని చెప్పుకోవచ్చు, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి। ఇడ్లీ, దోశ, వడ, బోండా ఎందులోకైనా చాలా చాలా సూపర్గా ఉంటుంది। చూసారు కదా, ఇక్కడ కొబ్బరి చట్నీని ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో, రుచి అదిరిపోయిందండి। ఇలా రెడీ చేసుకున్న చట్నీని
ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 3 రోజుల వరకు తినేయచ్చు. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ చట్నీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.